విశాఖ గాజువాక కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో కరోనా రోగుల నుండి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ కార్పొరేట్ ఆసుపత్రులు దోపిడీకి పాల్పడుతున్నాయంటూ ప్రభుత్వ నిబంధనలు తొంగలో తొక్కి వేలు లక్షల్లో ఫీజుల మోత మోగిస్తున్నారని కిమ్స్ ఆసుపత్రిలో ఫీజుల పేరిట జనాన్ని దోపిడీ చేస్తున్నారని సిపిఎం ఆధ్వర్యంలో కిమ్స్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నేతలు మాట్లాడుతూ శీలనగర్లోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో రోగులు రోగుల బంధువులను జలగల్ల పట్టి పీడిస్తున్నారని కౌంటర్లో నోట్ల కట్ట పడితేనే రోగికి ట్రీట్మెంట్ లేదంటే అంతే సంగతులని ఆరోపించారు. సాధారణ రోగుల నుండి కరోనా రోగుల వరకు ఒకటే బాధుడు, వైద్యం వసతులు అంతంత మాత్రంగానే అందిస్తూ ఫీజులు మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తున్నారని కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం తీరుపై సిపిఎం బగ్గుమంది. కార్పొరేట్ సంస్థకు అప్పగించింది. అంతకుముందు విశాఖ డైరీ అనేది పాల ఉత్పత్తిదారుల యొక్క డబ్బులతో కట్టినటువంటి హాస్పిటల్, పాల ఉత్పత్తిదారులకి కార్మికులకి ఉపయోగపడేటువంటి హాస్పిటల్. ఈరోజు ఆడాల తులసీరావు గారు ఈ హాస్పిటల్ని దోచుకున్న చేపు దోచుకుని ఈరోజు ఐకాన్ హాస్పిటల్ కట్టబెట్టాడు. వీళ్ళ పెద్ద సంస్థట, ప్రాణాలు కాపాడతారని చెప్తున్నారు. వీళ్ళకి డబ్బు తప్ప మనుషులు అంటే విలువ లేదు, మనుషుల ప్రాణాలతో విలువ లేదు. జిఎస్టీ నుంచి కేసు వచ్చినా, కరోనా కేసు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేసు ఇక్కడికి వచ్చినా, ప్రభుత్వం నుంచి వసూలు చేసే డబ్బులు పక్కన పెట్టి నువ్వు 25,000 కట్టు, 50,000 కట్టు, 100,000 కట్టమని చెప్పి పెద్ద ఎత్తున డబ్బులు గుంజి వైద్యం చేస్తున్నాడు. అయ్యా, పేషెంట్ ముందు వైద్యం చేయండి, మా ఇంటికి వెళ్ళి డబ్బులు తెచ్చి కడతామని చెప్పినా కూడా నువ్వు డబ్బులు అక్కడ పెడితేనే వైద్యం అని చెప్పి అనేక మంది ఈ హాస్పిటల్లో డబ్బులు వెంటనే కట్టలేక చనిపోయినటువంటి రోగులు చాలా మంది ఉన్నారు. మరి ఇది మానవత్వమా, రాక్షసత్వమా, జలగల కంటే ఘోరమైనటువంటి రక్తపీడన ఏమిటనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాము.